హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతి ఫ్యాషన్ స్టూడియో. ఈరోజు మనము బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నది చూద్దాం. ఇదివరకు వీడియోలో కటింగ్ ఏ విధంగా చేసుకోవాలన్నది చూసాము. ముందుగా మనము బ్లౌజ్ యొక్క బ్యాక్ బాడీని, మనం బ్లాక్ బాడీ కోసం బ్యాక్ బాడీ దానికి నడుము పట్టి రెండు పీసెస్ మనము తీసుకున్నాము. సో దీనికి ముందుగా మనము నడుము పట్టిని జాయిన్ చేసుకోవాలి. మనం ఆరెంజ్ అనేది ఖర్చు సీమింగ్ అలవెన్స్ వదులుకున్నాం కదా, ఆరెంజ్ మనం మార్క్ చేసుకొని దానిపైనే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం గైడ్ లైన్ డ్రా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది స్ట్రైట్గా ఆ లైన్ పైన మనము స్టిచ్ చేసుకోగలుగుతాము, లేదనుకుంటే అటు ఇటు తేడా కనుక వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ లాక్కుండా కరెక్ట్గా మనం ప్యారలల్గా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ క్లాత్ని టర్న్ చేసుకొని ఆ ఎడ్జ్ పార్ట్ ఏదైతే పట్టీ ఉంది కదా, పట్టీ యొక్క ఎడ్జ్ పార్ట్కి మాత్రమే మనం పై భాగాన స్టిచ్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్కి ఫోల్డ్ చేసుకొని మనము ఒకేసారి స్టిచ్ చేసుకోవచ్చు. బిగ్నర్స్ కనుక అయితే ఫస్ట్ స్టిచ్ చేసుకొని తర్వాత ఫోల్డింగ్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫోల్డ్ చేసుకొని ఒకేసారి స్టిచ్చింగ్ అనేది చేయవచ్చు. సో ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ వచ్చి నడుము పట్టీని జాయిన్ చేసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్ జాయిన్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని వెనుక వైపుకి ఫోల్డ్ చేసుకొని దీనిపైనే స్టిచ్ అనేది మనము వేసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇది నడుము పట్టి అన్నమాట. సో దీన్ని ఇప్పుడు మనము స్టెప్ 3 వచ్చి బ్యాక్కి ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ స్టిచ్ వేయాల్సిన పని లేదు, దీన్ని హ్యాండ్తో హెమింగ్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనము బ్యాక్ బాడీకి 2 డాట్స్ అనేది తీస్తాం. సో ఈ డాట్స్ ఏ విధంగా తీయాలన్నది నేను డ్రాఫ్టింగ్ దాంట్లో ఏ విధంగా మార్క్ చేసుకోవాలని చూశాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ మీకు మార్కింగ్ అంత కష్టంగా ఉంది అనుకుంటే జస్ట్ షోల్డర్ యొక్క మెడభాగం ఉంది కదా, దాన్ని హోల్డ్ చేసుకొని సెంటర్గా మనము హోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఆరెంజ్ మనము వదులుకోవాలి, ఇంకొక 3.5 ఇంచ్ వచ్చి లెంత్గా మనము తీసుకోవాలన్నమాట. సో ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ డాట్ అనేది మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది ఒక డాట్. ఇంకొక డాట్ సేమ్ అదే విధంగా ఇంకొక వైపు కూడా మనము డాట్ తీసుకోవాలి. మనము ఫస్ట్ భుజం యొక్క మెడభాగం ఉంది కదా, దాన్ని సగానికి ఫోల్డ్ చేసుకొని కింది వైపును కూడా సగానికి అంటే ప్యారలల్గా మనము తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మొదట తీసుకున్న డాట్కి ఇది సరిసమానంగా ఉండేట్టు మనం పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనము ఫోల్డింగ్ సెంటర్ ఈ డాట్ అనేది భుజం యొక్క సెంటర్ భాగానికి వస్తుంది అన్నమాట. సో 6 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచ్ పొడవుగా డాట్ మనము తీసుకుంటాం. సో ఈ స్టిచ్ చేసుకునేటప్పుడు రెండు వైపులా కూడా సరిసమానంగా ఉండేట్టు పెట్టుకోవాలి. ఒకవేళ అలా పెట్టుకోకుండా ఉన్నట్టయితే మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తుంది, అంటే నడుము యొక్క ఎడ్జ్ పార్ట్ మనకి అంత సమానంగా ప్యారలల్గా రావాలి, హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఉండాలి. సో ఇది మనకి బ్యాక్ బాడీ పార్ట్. ఇది స్టెప్ 1 ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చి స్టెప్ 2, మనము డాట్స్ ఫ్రంట్ బాడీని తీసుకొని ఫ్రంట్ బాడీలో డాట్స్ మనము స్టిచ్ చేసుకోవాలి. మనము ఏ విధంగా ఈ డాట్స్ మార్క్ చేసుకోవాలన్నది చూసాం కదా, ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర మనము ఫోల్డ్ చేసుకోవాలి. సో 2 పార్ట్స్ కదా, ఫ్రంట్లో 2 పార్ట్స్ వస్తాయి, ఒక సైడ్ ఇటు ఒక సైడ్ అటు. సో ఫస్ట్ ఒకటి, ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ అనేది రాంగ్ సైడ్ అంటే క్లాత్ వెనుక వైపును మాత్రమే వేసుకోవాలన్నమాట. సో మనం ఆ డాట్ ఎలా అయితే మార్క్ చేసామో ఆ మార్కింగ్ పైన మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఎప్పుడు కూడా డబుల్ స్టిచ్ వేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ అనేది గట్టిగా ఉంటుంది. సో అదేవిధంగా ఇంకొక వైపును కూడా. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మనము ఇది మెయిన్ డాట్ కదా, వేస్ట్ డాట్,
ఈ వేస్ట్ డాటే మనకి మెయిన్ డాట్ అనమాట. సో ఈ డాట్ని ఈ డాట్ ఉంటే మిగిలిన సైడ్ డాట్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ ఇది మాత్రం మెయిన్ సెంటర్ డాట్ కాబట్టి సో ఇది కంపల్సరీ అనమాట బ్లౌజ్లో మనకి. ఈ డాట్ని బేస్ చేసుకొని మిగిలిన డాట్స్ అన్నీ కూడా మనము స్టిచ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం అన్నీ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఆ మార్కింగ్ చేసుకున్న డాట్స్ పైనే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. సో ఇది క్రాస్ కటింగ్ కాదు కాబట్టి ప్రాబ్లం లేదు, కానీ డాట్స్ మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం కొంచెం క్లాత్ అటు ఇటు లాగినా కానీ క్రాస్ అనేది వచ్చేస్తుంది. సో అదేవిధంగా సైడ్ డాట్ ఇక్కడ మనము ఆరెంజ్ డాట్ మనము తీసుకున్నాం 1 ఇంచు, అందులో ఆరెంజ్ అటు ఇటు కదా, సో ఆరెంజ్ డాట్ అనేది మనము తీసుకున్నాం. చూసారు కదా మనకి ఇప్పుడు కప్ షేప్ అనేది ఇక్కడ ఈ 3 డాట్స్ వేయడం వల్ల మనకి బాగా కనపడుతుంది. అదేవిధంగా ఇంకొక 4th డాట్ ఇది ఆమూల్ డాట్, దీన్ని కూడా మనము వేసేసుకుందాం. ఇది ఒక 1/4 ఇంచ్ మనము డాట్కి వదులుకున్నాం కదా. అదేవిధంగా ఇంకొక సైడ్ డాట్ కూడా మనము వేసుకునేద్దాం. సో ఇది మనకి ఫ్రంట్ బాడీ యొక్క డాట్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఫ్రంట్ కప్ షేప్ అనేది మనం ఆ డాట్స్ వేయడం వల్ల వస్తాయి. ఈ రెండు కూడా సరిసమానంగా ఉన్నాయో లేదో మనము చెక్ చేసుకోవాలి. చూసారు కదా ఇక్కడ సెంటర్ డాట్ రెండు కూడా సమానంగా వచ్చినాయి అటువైపు ఇటువైపుగా. ఇప్పుడు మనము హుక్ పట్టి హుక్ లాక్ పట్టి అదేవిధంగా నడుము పట్టీని కూడా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నడుము దగ్గర పట్టీని మనము అంటే ఇది ఫినిషింగ్ అన్నమాట, షేప్ పట్టీ కాదు. ఇక్కడ మనము ఈ ఎడ్జెస్ అనేవి రా ఎడ్జెస్, మనం అలా వదిలేసినట్టయితే పోగులు అనేవి బయటకు వస్తాయి కాబట్టి మనము జస్ట్ దాన్ని ఫినిషింగ్ ఇస్తున్నాము. సో ఇది పట్టీ, నడుము పట్టీ వేసుకోవాలి ఇక్కడ. సో ఇది ఎంత ఎంత అనేది ఎంత కట్ చేసుకోవాలన్నది వీడియోలో చూపించాను కదా. సో అంతవరకు మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నేను స్టిచ్ చేసేటప్పుడు మీ ఫింగర్స్ జాగ్రత్త. నార్మల్ మిషన్ అయితే కంట్రోలింగ్ ఉంటుంది, ఇది మాన్యువల్ మిషన్ అయితే కంట్రోలింగ్ ఉంటుంది. ఎలక్ట్రిక్ మిషన్ అయితే మనకి సరైన లాగేస్తుంది కాబట్టి కొంచెం మీ ఫింగర్స్ అనేవి దూరంగా పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉండండి. సో ఏ విధంగా అయితే మనం బ్యాక్ బాడీ యొక్క పట్టీని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసామో అదేవిధంగా ఈ ఫ్రంట్ బాడీ యొక్క ఈ పట్టీని కూడా ఫోల్డింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో మనం ఫింగర్స్ పట్టీ స్టిచ్ చేసిన దగ్గర ఆ విధంగా మనము రబ్ చేయడం వల్ల అది హోల్డ్ అయి ఉంటుంది. మనము క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఏదైతే ఎక్సెస్ క్లాత్ వచ్చిందో దాన్ని మనము ట్రిమ్ చేసేస్తున్నాము. సో ఇప్పుడు మనం ఇది నడుము పట్టీ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి. మీకు ఇక్కడ
హెమ్మింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిషన్ స్టిచ్ కావాలి అనుకుంటే మిషన్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదు వర్క్ నీట్గా ఉండాలి అనుకుంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు హుక్ పట్టీ, హుక్ లాక్ పట్టీని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు కూడా స్టిచ్ చేసేటప్పుడు రైట్ సైడ్ క్లాత్ సేమ్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అదే అలా కాకుండా ఉల్టాగా మనం స్టిచ్ చేసినట్టయితే క్లాత్ అనేది లోపల వైపుది బయటకు కనపడే ఛాన్సెస్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ పట్టీని మనం ఫోల్డ్ చేసుకొని హుక్ పట్టీని, హుక్ లాక్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనము డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి ఆ స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది. సో ఇది కూడా ఈ ఎడ్జ్ పార్ట్, ఏదైతే ఆ పట్టీ యాడ్ చేసాం కదా, ఆ పట్టీ యొక్క ఎడ్జ్ పార్ట్లో మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ మనం నడుము పట్టీ ఏ విధంగా అయితే లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామో అదేవిధంగా హుక్ పట్టీని కూడా మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఈ హుక్ పట్టి ఎప్పుడు కూడా లోపల వైపుకి మనము ఫోల్డ్ చేస్తాము, ఇక్కడ మనము హుక్స్ అనేవి కుట్టుకుంటాం అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు కాజా పట్టీని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఈ హుక్ పట్టి, కాజా పట్టి మీ వాటాన్ని బట్టి మనం పట్టీలు వేసుకోవాలి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నట్టయితే రెండు వైపులా సమానంగా, అంటే రైట్ సైడ్ కాకుండా రెండు వైపు, ఒకటి రాంగ్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఈ వీడియోలో కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా మనం ప్లేస్ చేసుకొని స్టిచ్ చేసుకుంటాము. కాజా పట్టి ఇప్పుడు కూడా బయట వైపుకి కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటాము, ఆ ప్లేస్లో మనము కాజాలు కుట్టుకుంటాం కాబట్టి. సో ఇది కూడా ఇప్పుడు మనము పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఏదైనా ఉంటే అది ట్రిమ్ చేసేసుకోండి. మనకి ఎంతవరకు పట్టీకి ఫోల్డ్ చేసుకోవాలో అంత క్లాత్ మాత్రం ఉంచుకుంటే చాలు, ఒక అర ఇంచ్ ఉంటే మనకి క్లాత్ అనేది సరిపోద్ది. ఇప్పుడు ఈ కాజా పట్టీ బయట వైపుకి కొంచెం ఉంటుంది కాబట్టి మనము మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోకూడదు. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. మొదట అర ఇంచ్ ఫోల్డ్ చేసుకొని మిగిలింది మొత్తం ఆ కరెక్ట్గా స్టిచ్ అనేది ఎక్కడ వేసామో ఆ పాయింట్కి మనము తీసుకురావాలన్నమాట. ఇది కాజా పట్టి కాబట్టి మనం కాజాలు కుట్టడానికి ఒక గైడ్ లైన్ కావాలి కాబట్టి మనము దానికి ఇంకొక ప్యారలల్గా ఇంకొక లైన్ అనేది స్టిచ్ చేస్తామన్నమాట. సో ఇది హుక్ పట్టి, ఇది హుక్ లాక్ పట్టి, కాజా హుక్స్ కుట్టడానికి, కాజా కుట్టడానికి. సో ఇది ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్. అదేవిధంగా మనం ఇలా కుట్టుకున్న తర్వాత మన బ్యాక్ బాడీకి ఫ్రంట్ బాడీకి మ్యాచ్ అవుతున్నాయో లేదో మనము సరి చూసుకోవాలి. ఇప్పుడు మనము షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు రెండు భుజాలు కూడా సమానంగా ఉండేట్టు పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. అరించ్ అనేది ఖర్చు వదులుకున్నాం కాబట్టి గైడ్ లైన్గా ఒక లైన్ డ్రా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే అలానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. బిగ్నెస్ కనుక అయితే ఎప్పుడు కూడా గైడ్ లైన్ డ్రా చేసుకొని దానిపైన స్టిచ్ చేసుకోవడం వల్ల స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఎప్పుడు కూడా స్టిచ్ రెండు మూడు స్టిచ్చెస్ వేసుకుంటే స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది. సో ఇది షోల్డర్ జాయినింగ్. ఇప్పుడు మనము మెడని తిప్పుకోవాలి. మెడని తిప్పుకోవడానికి బయాస్ స్ట్రిప్స్ని మనము స్టిచ్ చేసుకొని ముందుగా పెట్టుకున్నాం కదా, సెకండ్ హ్యాండ్ పుషింగ్ పిన్స్ యూజ్ చేసి పెట్టుకున్నాను. సో అవి అక్కడ మనము స్టిచ్ చేసుకుంటే ఈ బయాస్ స్ట్రిప్ అనేది మనకి మొత్తం వస్తుంది అన్నమాట. మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్, లేదా కొంచెం ఎక్కువ తీసుకున్నా కానీ మిగిలింది మనము ట్రిమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు. బయాస్ స్ట్రిప్ ఎప్పుడు కూడా క్రాస్గా, అంటే స్ట్రెచింగ్గా ఉంటుంది. అలా స్ట్రెచింగ్గా ఉండడం వల్లనే మనకి మెడ తిప్పుకోవడంలో ఆ కర్వ్ అనేది తిరుగుతుంది అన్నమాట.
మనకి బయాస్ స్ట్రిప్ స్ట్రెచ్చింగ్ లేకుండా స్ట్రైట్గా తీసుకున్నట్టయితే, అంటే స్ట్రైట్ క్లాత్ తీసుకున్నట్టయితే మెడ తిప్పే దగ్గర మనకి ముడతలు అనేవి ఏర్పడతాయి. సో ఈ విధంగా బయాస్ స్ట్రిప్ స్టిచ్ చేసుకున్న తర్వాత మనము మెడను కుట్టుకోవాలి. వాటర్ని బట్టి కుడివైపు అయితే కుడివైపు, ఎడమవైపు అయితే ఎడమవైపుగా మనము స్టార్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కుడివైపు నుంచి స్టార్ట్ చేస్తున్నాను. దీనికి కూడా మనం అరించు అనేది గ్యాప్ వదులుకున్నాం కాబట్టి చిన్నగా మెడ అనేది తిప్పుకోవాలి. ఇక్కడ మీరు మెడ తిప్పేటప్పుడు లాగినట్టయితే మనకి లూజ్ అనేది వస్తుంది అన్నమాట. సో మెడ దగ్గర తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి. సో ఎక్కడైతే వంపులు ఉన్నాయో వంపుల దగ్గర చాలా జాగ్రత్తగా తిప్పుకుంటూ రావాలి. సో ఇలా ఒకసారి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకున్నట్టయితే మనకి స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది. లేదా ఎక్కడైనా హెచ్చు తగ్గులే ఉన్నా వచ్చినట్టయితే ఈ రెండో స్టిచ్తో మనకి నీట్గా ప్యారలల్గా, అంటే ఆరెంజ్ స్విమ్మింగ్ ఆల్వెన్స్ వదులుకున్నాం కాబట్టి ఆరెంజ్లో మనము స్టిచ్ అనేది వేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మనము దీనికి, ఇది కర్వ్ కాబట్టి మనం లోపల చిన్న చిన్నగా ట్రిమ్మింగ్ అనేది ఇవ్వాలి. అక్కడక్కడ కట్స్ ఇవ్వడం వల్ల మనకి ముడతలు అనేవి రాకుండా ఉంటాయి. బయాస్ స్ట్రిప్ని ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలన్నది ఇదివరకు వీడియోలో నేను చూపించాను. నా వీడియోస్ మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతాయి. సో ఇప్పుడు మనము మెడని తిప్పుకోవాలి. మీకు ఇక్కడ మెడ తిప్పుకునేటప్పుడు ఎంత మందంగా కావాలి అనుకుంటే అంత, అంటే ఎంత వెడల్పు, మీకు సన్నగా పైపింగ్ లాగా కావాలనుకుంటే అంతవరకు మనం ఫోల్డ్ చేసుకొని ఇది మనము బ్యాక్ వైపుకి తిప్పుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము మెడ అనేది లోపలికి తిప్పుకోవడానికి ఈ స్టిచ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఎక్సెస్ క్లాత్ లోపల ఏదన్నా ఎక్సెస్ క్లాత్ ఏదన్నా ఉంటే దాన్ని మనము ట్రిమ్ చేసేసుకోవాలి. సో ఈ స్టిచ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు లోపలికి మనము తిప్పుకోవాలి. ఇప్పుడు మీకు దీన్ని హ్యాండ్ హెమ్తో మనము హెమింగ్ చేసుకోవచ్చు. హెమింగ్ అవసరం లేదు అనుకునే వాళ్ళు మిషన్తోనే స్టిచ్ అనేది వేసుకోవచ్చు. లేదు అనుకుంటే జిగ్జాగ్ స్టిచ్ మిషన్లో, ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ స్టిచ్ని యూజ్ చేసుకొని కూడా మనము ఇది స్టిచ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మెడని తిప్పుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ జాయినింగ్, స్లీవ్స్ని జాయిన్ చేసేటప్పుడు రైట్ సైడ్ రాంగ్ సైడ్ ఏది, ఇక్కడ స్లీవ్స్ జాయినింగ్లో వచ్చే చిన్న కన్ఫ్యూజను ఫస్ట్ మనమైతే ఫినిషింగ్ అనేది హ్యాండ్, స్లీవ్ యొక్క ఎండ్కి రా ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి అది డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. సో నార్మల్లీ హ్యాండ్స్ కూడా ఈ ఎండ్ పార్ట్ అనేది మనము హెమ్ చేస్తాము. సో మీరు హెమింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని లూజ్ స్టిచ్ అనేది వేసేసుకున్నట్టయితే మనం హెమింగ్ చేసుకున్న తర్వాత ఆ స్టిచ్ని మనము రిమూవ్ చేసేసుకోవచ్చు. సో హెమింగ్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది కూడా చేసేసుకోవచ్చు.
సో ఈ డబుల్ ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కొంచెం ఆ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు మనము ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనము రైట్ సైడ్ ఈ స్లీవ్ ఒకవైపు ముందు వైపు కర్వ్ మనం ఎక్కువ తీసుకున్నాం కదా, ఆ ముందు వైపు కర్వ్ ఫ్రంట్ పార్ట్ కర్వ్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫస్ట్ మనం సెట్ చేసుకొని ఎప్పుడు కూడా స్లీవ్ అనేది సెంటర్ పార్ట్లో మనము స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. భుజం దగ్గర నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఒక ఎండు నుంచి ఒక ఎండుకి స్టార్ట్ చేయడం వల్ల బిగినర్స్ కనుక అయితే స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కొంచెం అటు ఇటు లాగినా కనుక ఈ హెచ్చు తగ్గులు అనేవి వస్తాయన్నమాట. అదే మనం సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకున్నట్టయితే ఇటువైపు ఎంత స్టిచ్ చేసుకుంటామో ఇటువైపు కూడా అంతే స్టిచ్చింగ్ అనేది మనం చేసుకుంటాం అన్నమాట. సో ఇది సింపుల్ టిప్. మీకు ఎటువైపు వాటంగా ఉంటుందో స్లీవ్ స్టిచ్ చేసుకోవడం అటువైపున పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు కూడా మనము స్లీవ్ని అదే విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సెంటర్లో ప్లేస్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మనము స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అదేవిధంగా ఇంకోవైపు కూడా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ జాయినింగ్ అయిపోయింది కదా, మనము సైడ్స్ జాయినింగ్ చేసుకోవాలి. సైడ్స్ జాయినింగ్తో మన బ్లౌజ్ కంప్లీట్ అయిపోద్ది. నడుం దగ్గర రెండు వైపుల్లో మనము అడ్జస్ట్ చేసుకొని ప్యారలల్గా మనం ఎంతైతే ఖర్చు వదులుకున్నామో అంత ఖర్చు మార్క్ చేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో మనం ఖర్చు ఇక్కడ 2 ఇంచులు వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచులు ఖర్చు మనము మార్క్ చేసుకోవాలి. ముందు సమంగా ఉన్నాయో లేవో అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత 2 ఇంచులు ఖర్చు మనం మార్క్ చేసుకొని దానిపైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనము ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. అదేవిధంగా ప్యారలల్గా మనము 3 లేక 4 స్టిచ్చెస్ మనము వేసుకుంటాం. ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా లావ్ అయినా ఈ స్టిచ్చెస్ మనము ఇప్పు తీసుకోవడానికి సైడ్లో ఒక 4-5 స్టిచ్చెస్ మన ఇష్టాన్ని బట్టి మనము వేసుకుంటాం అన్నమాట. సో స్టార్టింగ్ అప్పుడు మనం రివర్స్ స్టిచ్ వేసుకున్నట్టయితే స్టిచ్ లాక్ అనేది పడుతుంది. సో ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్లో స్టిచ్ లాక్ అనేది మనము జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ విధంగా మనము ఒక 4-5 స్టిచ్చెస్ మనము వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఒక 4 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. ఎక్సెస్గా మనకి థ్రెడ్స్ ఏమైనా ఉన్నట్టయితే అవి మనము ట్రిమ్ అనేది చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఇంకోవైపు కూడా మనము స్టిచ్ అనేది జాయిన్ చేసుకొని సైడ్స్ మనము జాయిన్ చేసుకోవాలి. సో ఇది మనకి ఫైనల్గా బ్లౌజ్ కంప్లీట్ అయింది. సైడ్స్ కూడా ఈ విధంగా 4 స్టిచ్చెస్ 5 స్టిచ్చెస్ వేసుకున్నట్టయితే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇది మనకి టోటల్గా బ్లౌజ్ ఏవైతే మనము హెమ్మింగ్కి వదిలామో ఆ పార్ట్స్ అన్ని మనము హెమ్మింగ్ చేసుకోవాలి. అదేవిధంగా నెక్ పట్టీని కూడా హెమ్మింగ్ చేసేసుకోవాలి. హుక్ పట్టీ కాజా పట్టీ మనము వేసేసుకోవాలన్నమాట.
బ్యాక్ కూడా నడుము పట్టే దగ్గర హెమింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మనకి బ్లౌజ్. సో ఫైనల్గా మనకి బ్లౌజ్ రెడీ అయింది. ఈ విధంగా మనకి బ్లౌజ్ రెడీ ఉంటుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు అనేవి లేవు. సో జాగ్రత్తగా కుట్టుకున్నట్టయితే మనకి హెచ్చు తగ్గులు ఉండవు. ఇది పట్టి, ఇక్కడ మన హుక్లు కాజాలు, ఇది కాజా పట్టి. ఈ కాజా పట్టిలో మనము కాజాలు కుట్టుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ చెయ్యి చంక భాగం ఉంది కదా, ఈ చంక భాగం దగ్గర మనకి హెచ్చు తగ్గులు అనేవి రాలేదు. చూసారు కదా, రెండు వైపులా కూడా మనకి సమానంగా ఉంది. సో ఆ జాయింట్ చంక దగ్గర ఏదైతే ఉందో అది మనకి కరెక్ట్గా వచ్చిందన్నమాట. సో ఇది మనకి ఫైనల్గా బ్లౌజ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.